హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఏంటి సడన్గా వీడియో పెడుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, చిన్న రిక్వెస్ట్ వచ్చింది. ఒక డిఫరెన్సెస్ షేర్ చేయమని. ఏంటి? సానిటీ, రిగ్రెషన్ అండ్ స్మోక్. ఇది ఒకటేసారి నాకు లాస్ట్ వీక్లో 3 నలుగురు అడిగారు. సో అంత ప్రిపరేషన్ ఏం అవసరం లేదు, నాకు కొంచెం టైం దొరికింది, చెప్దామని వచ్చాను. సో ఫస్ట్ 3 సెగ్మెంట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఓకే, స్మోక్ టెస్టింగ్. స్మోక్ టెస్టింగ్ ఏంటంటే, మీ కొత్తగా బిల్డ్ అయిన సాఫ్ట్వేర్ ఉంది. అసలు ఆ పేరు ఎలా వచ్చిందో నేను కొద్దిగా చెప్తాను మీకు బ్యాక్గ్రౌండ్. ఇదివరకు ఏంటంటే, ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఉంటాయి కదా, అవి టెస్ట్ చేసే సాఫ్ట్వేర్స్ కానీ ఆ టెక్నిక్స్ కానీ డెవలప్ కాని రోజుల్లో ఏం చేసేవాళ్ళంట, ఒక ఇప్పుడు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అని సర్క్యూట్స్ వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి కదా, సో అది ఆ డెవలప్ చేశాక, తయారు చేశాక టెస్ట్ చేయడానికి ఏం చేసేవాళ్ళు, అది ఆన్ చేసి అక్కడి నుంచి పారిపోయేవాళ్ళు అంట. ఎందుకంటే అది ఏమన్నా తేడా అయితే కనుక మనకి అది బూమ్ అని పేలిపోతుంది, రైట్? లేదంటే ఫంక్షన్ అవుతుంది కదా. సో అలాగే టెస్ట్ చేయడానికి అది, ఒకవేళ అది కనుక ఎక్స్ప్లోడ్ అయినా ఏమైనా అయినా స్మోక్ వస్తుంది, అంటే మనది ఫెయిల్ అయినట్టు. సో అలాగా స్మోక్ టెస్టింగ్ అని వచ్చింది. సో మీరు ఇది గుర్తుపెట్టుకుంటే, ఏంటి కొత్తగా బిల్డ్ అయిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ ఫేజ్ ఈ స్మోక్ టెస్టింగ్ వస్తుంది. సో బేసిక్లీ ఎందుకు స్మోక్ అంటే, మీరు ఫంక్షనల్ టెస్టింగ్, ఒక ఫీచర్ని టెస్ట్ చేయడం పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసి స్మోక్ టెస్టింగ్ని ఎలా చూడాలంటే, మీరు డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ది అప్లికేషన్, అంటే డేటాబేస్, తర్వాత అప్లికేషన్ సర్వర్స్, తర్వాత మీ అప్లికేషన్లో ఉన్న టెక్నికల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తారు కదా. బిల్డ్ చేసి డిప్లాయ్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ అసలు అప్ అయిందా లేదా, అంటే మీ కళ్ళ ముందు మీకు అది మీ యూఐ స్క్రీన్ ఉంటుంది చూసారా, లాంచ్ చేయడప్పుడు ఉన్న స్క్రీన్ కనబడుతుందా, లేదంటే ఏదైనా సర్వర్ ఎర్రర్స్ వస్తున్నాయా. ఓకే, సర్వర్ ఎర్రర్ వస్తుందంటే మీ డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయినట్టు. సో ఇది స్పెషల్గా ఫంక్షనల్ టెస్టింగే కాకుండా, మీరు ఏం చేస్తున్నారంటే, యు ఆర్ జస్ట్ మేకింగ్ ష్యూర్ దట్ ద బిల్డ్ డిప్లాయ్మెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ ఇన్ టు యువర్ టెస్టింగ్. అది స్మోక్ టెస్టింగ్. స్మోక్ ఎందుకో అది గుర్తుపెట్టేసుకోండి, అలా పొగ వస్తుంది కదా, సో అది ఇదర్ హిట్ ఆర్ ఫ్లాప్, అలాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటి, సానిటీ టెస్టింగ్. సానిటీ టెస్టింగ్ ఏంటంటే, సబ్సెట్ ఆఫ్ యువర్ రిగ్రెషన్ టెస్టింగ్ అని ఎక్కడైనా డెఫినేషన్స్ చూసే ఉంటారు. సానిటీ టెస్టింగ్ ఏంటంటే, ఇప్పుడు మీ అప్లికేషన్లో ఒక 5-6 ఫీచర్స్ చాలా క్రిటికల్ ఉన్నాయి. ఓకే, సో ప్రతి డిప్లాయ్మెంట్ అయినప్పుడు కూడా, ప్రతి డిప్లాయ్మెంట్కి మీకు అసలు ఆ పర్టిక్యులర్ ఆ 6 సినారియోస్తో సంబంధం ఉన్న డిప్లాయ్మెంట్ అయినా కాకపోయినా, పక్కన స్క్రీన్లో మారుతున్నా కూడా మీరు ఆ 6 సినారియోస్ బేసిక్గా టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్ విల్ గివ్ యూ సర్టెన్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ యువర్ అప్లికేషన్ ఈస్ అప్. అది సానిటీ టెస్టింగ్. సానిటీ టెస్టింగ్ ఎవ్రీ యూజువల్గా బిల్డ్ అయినప్పుడు చేస్తారు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఫిక్స్ చేశానంటారు డెవలపర్, ఫిక్స్ చేసి పుష్ చేస్తున్నాను మీరు టెస్ట్ చేయండి అంటే సానిటీ చేస్తాం. సానిటీకి అందుకనే ఎక్కువగా ఈ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఓకే, సానిటీ రిగ్రెషన్కి ఆటోమేషన్ స్విచ్ చాలా కంపల్సరీగా ఉండాలన్నమాట. సో సానిటీ అర్థమైంది కదా. ఎవ్రీ డిప్లాయ్మెంట్కి మీరు జస్ట్ యు ఆర్ మేకింగ్ ష్యూర్ దట్ సర్టెన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ యువర్ అప్లికేషన్ ఆర్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ. ఇది సెకండ్ సానిటీ. ఇప్పుడు మీరు స్మోక్కి సానిటీకి డిఫరెన్స్ కంపేర్ చేసుకోండి. స్మోక్ టెస్టింగ్ ఏంటి, అసలు డిప్లాయ్మెంట్ సరిగ్గా కాంపోనెంట్స్ అన్నీ ఇంటిగ్రేట్ అయ్యి కరెక్ట్గా మీ స్క్రీన్ అప్ ఉందా లేదా అని చూస్తున్నది స్మోక్. ఎవ్రీ డిప్లాయ్మెంట్కి చెక్ చేసేది సానిటీ, రైట్? నౌ థర్డ్ వన్, వాట్ ఈస్ దట్? రిగ్రెషన్ టెస్టింగ్. రిగ్రెషన్ ఏం చేస్తారంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఈ డెఫినేషన్స్ వైజ్ వెళ్ళామనుకోండి, ఏం చెప్తుంది రిగ్రెషన్ టెస్టింగ్, అన్ని ఇంపాక్టెడ్ మాడ్యూల్స్ని టెస్ట్ చేసుకోవాలి, రైట్? సో ఒక ఫిక్స్ వచ్చింది, ఒక బగ్ ఫిక్స్ వచ్చింది మీకు అంటే, మీరు దానికి ఇంపాక్టెడ్వన్నీ కూడా వర్క్ అవుతున్నాయా లేదా, ఫంక్షన్ అవుతున్నాయా లేదా చెక్ చేస్తారు రిగ్రెషన్ టెస్టింగ్, టు మేక్ ష్యూర్ దట్ దిస్ బగ్ ఫిక్స్ ఆర్ దిస్ న్యూ ఫీచర్ డిడ్ నాట్ ఇంపాక్ట్ ఎనీ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్ అనే ఆ ఎష్యూరెన్స్ కోసం మీరు రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తారు. అయితే ఈ రిగ్రెషన్ టెస్టింగ్ ఎప్పుడు చేయాలి? ఎవ్రీ బగ్ ఫిక్స్కి మీరు రిగ్రెషన్ టెస్టింగ్ చేయాలి. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఓకే, సారీ, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు ఇప్పుడు ఫేస్బుక్లో టెస్ట్ క్యూఏ ఇంజనీర్ అనుకోండి,
ఓకే ఫేస్బుక్లో మార్కెట్ ప్లేస్ అని ఉంటుంది చూసారా, మార్కెట్ ప్లేస్ ఏంటి, రకరకాల ఐటమ్స్ అమ్మడం అండ్ మనకు కావాల్సింది మనం అక్కడ పెడతాము, మనం అమ్మే అమ్మాలనుకుంటుంది, లైక్ సెల్లర్స్ అండ్ బయర్స్ మార్కెట్ అది ఫేస్బుక్లో. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సంథింగ్ లైక్ యువర్ పోస్ట్. మీరు కొత్త పోస్ట్ పెడుతున్నారు అంటే ఏంటి, లైక్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ హియర్ అని పెడతాం కదా, ఏదో సమ్ స్టేటస్ అప్. సారీ సారీ అండి, ఒక్క నిమిషం రాదా. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఓకే సో ఒక ఫేస్బుక్ పేజ్ని మనము ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో మార్కెట్ ప్లేస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్, ఇప్పుడు మనం ఒక చెక్ఇన్స్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్, లెట్ అస్ టేక్ ఇట్ దిస్ వే. నేను ఇక్కడ ఉన్నాను, ఐఎమ్ హ్యావింగ్ డిన్నర్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఎట్ సో అండ్ సో ప్లేస్ అని చెక్ ఇన్ చేస్తాం. చెక్ఇన్ ఈజ్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ ఫంక్షనాలిటీ, రైట్? అండ్ ఈ మార్కెట్ ప్లేస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫంక్షనాలిటీ. నౌ ఇప్పుడు మార్కెట్ ప్లేస్లో ఏదైనా బగ్ ఫిక్స్ మనకి టెస్టింగ్కి వచ్చింది అనుకోండి, రిగ్రెషన్ మనం దేనికి చేస్తాము, ఇంపాక్టెడ్ మాడ్యూల్స్, ఎనీథింగ్ రిలేటెడ్ టు మార్కెట్ ప్లేస్ సినారియోస్ అన్నీ కూడా రిగ్రెషన్ చేస్తాం, రైట్? సానిటీ ఏం చేయాలి, మీరు మీ పోస్ట్ పెట్టడం బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ ఫేస్బుక్ కాబట్టి మీరు సానిటీ కింద యూ విల్ పిక్ ద లాగిన్ సినారియో, పోస్టింగ్ సంథింగ్ ఆన్ యువర్ వాల్, అలాంటి సినారియో సానిటీ చేస్తారు. సో మీకు ఇప్పుడు అర్థమైందా రిగ్రెషన్ ఎప్పుడు చేస్తాం, సానిటీ ఎప్పుడు చేస్తాం? సానిటీ ఎప్పుడు చేస్తున్నాం మనము, బగ్ ఫిక్స్ వచ్చిన తర్వాత కూడా సానిటీ చేస్తున్నాం, కానీ ఎందుకు చేస్తున్నాం సానిటీ? మీ ఓవరాల్గా హై ఇంపార్టెంట్ సినారియోస్ ఆఫ్ యువర్ అప్లికేషన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో అని చూడడానికి సానిటీ చేస్తున్నాం. రిగ్రెషన్ ఎందుకు చేస్తున్నాము? మార్కెట్ ప్లేస్ సినారియోస్కి మాత్రమే రిగ్రెషన్ చేస్తున్నాం, ఎందుకంటే డిప్లాయ్మెంట్ మార్కెట్ ప్లేస్ బగ్ మీద అయింది కాబట్టి ఆ ఇంపాక్టెడ్ మార్కెట్ ప్లేస్ ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్ అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని రిగ్రెషన్ చేస్తాం. సో ఇది సానిటీ అండ్ రిగ్రెషన్. ఐ హోప్ ఐఎమ్ క్లియర్. ఐ విల్ జస్ట్ యునో రీఫ్రేజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంది, స్మోక్ ఎప్పుడు చేస్తామంటే బిల్డ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైకిల్ కనుక మీరు ఆ వర్క్ ఫ్లో చూస్తే ఇనీషియల్ స్టేజెస్లో చేస్తాం స్మోక్ టెస్టింగ్. ఓకే హిట్టా ఫట్టా అంటారు చూసారా, ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ రాసేటప్పుడు అందరు చాలామంది ఈ కాన్సెప్టే వాడతారు కదా, ఈ రివ్యూజువల్ మూవీ రివ్యూస్కి కానీ. ఐ హోప్ మీరు అందరు చూసే ఉంటారు ఆర్ఆర్ఆర్ ఆన్ సపరేట్ కాంటెక్స్ట్, చాలా బాగుంది, నేను కూడా చూశాను. ఓకే సో ఇప్పుడు ఏంటి స్మోక్ టెస్టింగ్ ఎప్పుడు చేస్తాం, అది హిట్ అయిందా కాదా మన బిల్డ్, అసలు ఈ అన్ని కాంపోనెంట్స్ ఆఫ్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ దే కరెక్ట్లీ టైట్ టుగెదర్ అని చెక్ చేయడానికి స్మోక్ టెస్టింగ్. సానిటీ ఎప్పుడు చేస్తాము, సానిటీ హై ఇంపార్టెంట్ సినారియోస్ ఆఫ్ అవర్ అప్లికేషన్ ఎవ్రీ బిల్డ్ అయినప్పుడు కూడా ఇవి ఇంపార్టెంట్, అసలు ఇవి ఇవైతే ఇట్ విల్ గివ్ యూ సమ్ బేసిక్ లెవెల్ ఆఫ్ అష్యూరెన్స్ దట్ అప్లికేషన్ ఈజ్ అప్ అండ్ ఇట్ ఈస్ గుడ్, రైట్? సో సానిటీ అలాంటి సినారియోస్లో. రిగ్రెషన్ ఎప్పుడు చేస్తామంటే ఎవ్రీ బగ్ ఫిక్స్కి ఆ ఇంపాక్టెడ్ రిగ్రెషన్లో ఎప్పుడైనా ఫోకస్ ఏంటి, నా ఎగ్జిస్టింగ్ ఇంపాక్టెడ్ ఈ కోడ్ ఫిక్స్ తోటి ఇంపాక్ట్ అయిన టచ్ అయిన కాంపోనెంట్స్ అన్నీ కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, ఈ కోడ్ ఫిక్స్ ఆల్రెడీ వర్కింగ్ ఈ ఫంక్షనాలిటీస్ని బ్రేక్ చేసిందా ఏంటి అనే డౌట్ని క్లియర్ చేసుకోవడానికి రిగ్రెషన్ టెస్టింగ్ చేస్తాం, రైట్? సో ఇవి మూడు చాలా సింపుల్ టర్మ్స్, కానీ ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో తెలిస్తే యూ విల్ డెఫినెట్లీ విన్. ఓకే ఇంటర్వ్యూస్లో ఇదే ఎందుకు అడుగుతారు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ టైంలో ఏది వాడుతున్నారో ఒక క్యూఏకి తెలియాలి కాబట్టి యూజువలీ మోస్ట్ ఆఫ్ ది ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఈ క్వశ్చన్స్ బేసిక్గా ఉంటాయి. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. మీరు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక నాకు పోస్ట్ చేయండి. ఐ థింక్ సీమా గారు కోసమని నేను చేస్తున్నాను, ఆవిడ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది అడుగుతున్నారు ఈ డిఫరెన్సెస్. సో ఇది చాలా సింపుల్, మీరు చెప్పినట్టు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి. డెఫినేషన్స్ మీరు ఆన్లైన్లో చాలా డిఫరెన్సెస్ చార్ట్స్ అవి వేసి ఉన్నాయి, దట్ యునో రిగ్రెషన్ సానిటీ ఈజ్ సబ్సెట్ ఆఫ్ రిగ్రెషన్ ఇలాంటివి, కానీ ఇది కరెక్ట్గా మీకు అర్థమైంది అంటే మీరు వెరీ వెల్ ప్రెజెంట్ చేయొచ్చు ఇంటర్వ్యూలో. సో ఐ హోప్ యూ గాట్ దిస్ క్లియర్ బై నౌ. అండ్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను, సండే అన్ప్లాన్డ్ వీడియో చేస్తున్నాను సో మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చాయి, ఐఎమ్ సారీ, ఇంకా అవాయిడబుల్ అనమాట. సో సాటర్డే సండేనే కదా వాళ్ళతోటి పిల్లలతోటి ఉండేది, బట్ ఇది నాకు ఎందుకు అంత ప్రిపరేషన్ అవసరం లేదు, నాకు తెలిసింది చెప్దామని డైరెక్ట్గా వచ్చి లైవ్ చెప్తున్నాను. అండ్ స్టే కనెక్టెడ్ అందరూ, ఐ నో ఎవ్రీబడి ఆర్ బిజీ విత్ అవర్ లైఫ్స్ అండ్ సో మెనీ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, బ్యాక్ టు ఆఫీస్ చెప్పారు మాకు ఏప్రిల్ నుంచి,
భయం వేస్తుంది. అంటే ఒకరోజు వెళ్ళాలి తప్పదు, వారానికి ఒక రోజు రమ్మన్నారు. ఒకరోజు రమ్మన్నారంటే మెల్లిగా ఇంకా మొదలవుతుంది బండి. ఈ ఈ లైఫ్కి అలవాటు పడ్డాక మళ్ళీ అటు వెళ్ళాలి అంటే కొంచెం ట్రాన్జిషన్కి నాకు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడేంటి హాయిగా గ్రైండర్లు, కిచెన్ క్లీనింగ్లు, మామూలుగా కాల్స్, లెందీ కాల్స్ ఉన్నప్పుడు ఆ సైమల్టేనియస్గా మల్టీ టాస్కింగ్ అయిపోతుంది. అప్పుడు అవన్నీ కుదరవు. 2 గంటలు కమ్యూట్కి ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా 2 అవర్స్ పోతుంది డేలో. బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ఏంటి, మీకేమైనా టిప్స్ ఉంటే, అందరూ వర్కింగే కదా, ఏమైనా ఉంటే షేర్ చేయండి నాతో. ఇంకా ఇఫ్ యూ వాంట్ టు స్టే కనెక్టెడ్, నా సుప్రియాస్ నెస్ట్ ఛానల్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఛానల్ ఏం లేదు, జస్ట్ నాకు ఐ వుడ్ లవ్ టు స్టే కనెక్టెడ్ విత్ ఎవ్రీ వన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో కంటెంట్ ఇప్పుడు క్యూఏ వైజ్ కంటెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఇస్తాను, బట్ అదర్ దాన్ క్యూఏ కంటెంట్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు పోస్ట్ హియర్ ఇన్ దిస్ ఛానల్ బికాస్ పీపుల్ మైట్ బీ వెయిటింగ్ ఫర్ సమ్ టాపిక్ రైట్. అండ్ ఆఫ్ టాపిక్ నేను ఏదో వచ్చి ఇంట్లోవి పోస్ట్ చేయడం నాకు నచ్చక, కొంతమంది ఫ్రెండ్స్ రిక్వెస్ట్ తోటి నేను ఆ పర్సనల్ ఛానల్, వ్లాగ్స్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను. అండ్ ఇట్స్ గోయింగ్ గుడ్. నేను రోజుకు 2-3 పోస్టులు పెడుతుంటాను, నా కిచెన్, నా పిల్లలు, నా వర్క్, వాట్ ఎవర్ రైట్. సో ఇఫ్ యూ వాంట్ టు స్టే కనెక్టెడ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలా ఒకవేళ ఇందులో అయితే ఐ విల్ బీ యాక్టివ్. క్యూఏ రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ వచ్చినా, ఏ టాపిక్స్ నాకు తెలిసినవి ఉన్నా కూడా నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. మీ క్వశ్చన్స్ బట్టి కూడా నేను ప్రయారిటైజ్ చేసుకుంటాను. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గుడ్ రెస్ట్ ఆఫ్ యువర్ వీకెండ్. ఐ విల్ టాక్ టు యు ఆల్ సూన్. హ్యాపీ టెస్టింగ్ అందరికీ. బాయ్ బాయ్.